సత్తుపల్లిలో యువసేన సమితి ఆధ్వర్యంలో ఉదయం పేద ప్రజలకు అనాథలకు సంచార జాతలకు యాచకులకు 150 మందికి అల్పాహారం ఇవ్వడం జరిగింది మరియు వారికి కరోనా గురించి అవగాహన కల్పించారు మరియు వారితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో సత్తుపల్లి యువసేవ సమితి సభ్యులు వ్యవస్థాపక అధ్యక్షుడు జొన్నగడ్డ రాజు ఉపాధ్యక్షుడు నితిన్ దుర్గా ప్రసాద్ మనోజ్ లక్ష్మణ్ సతీష్ గపర్ పాల్గొన్నారు చేతులు కడుక్కోవాలి ఇక్కడ రాక కడుక్కోవాలి రాకపోతే చిన్నప్పుడు ఏమైందంటే లోపలికి వెళ్ళిపోయింది కరోనా వైరస్ వచ్చి దీనికి మందే లేదు ఓకేనా మళ్ళీ తర్వాత వేరే వాళ్ళని ఇక్కడ పట్టుకోకూడదు వాళ్ళు ఏదన్నా మీరు ఏదైనా తీసుకున్నా మీ చేతులు పొద్దాగా తరచుగా కడుక్కోండి పొద్దా కడుక్కుంటే కరోనా వైరస్ వస్తే మందు లేదు అందుకే జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఇంత గుంపులు గుంపులు లేకుండా దూరంగా ఉండాలి ఉంటే చనిపోండి ఈ మందు ఈ వ్యాధి వస్తే ఓకేనా ఈ సాయం చేస్తాం కాబట్టి మీరంతా దీన్ని ఆలోచించి పక్క పక్కన కూర్చోవద్దు దేవుడు దూరంగా ఉండండి ఎవరు కాదు వచ్చి ఇచ్చేవాళ్ళు మీ దగ్గరకు వచ్చేస్తారు ఓకేనా మీరందరూ విడంగా ఉంటారా మరి ఒక ప్రతిజ్ఞ చేయండి చేపెట్టట ఇయర్లు కూడా కావాలి ఒక మీటర్ దూరంలో మేమంతా ఉంటాం ఎవరెవరు పక్కన కూర్చోము మూడు మాస్కులు ధరిస్తాం మీరంతా కలిసి ఈ పని చేయండి ఓకేనా కరోనా నివారిద్దాం audio jump.